హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. సో ఇప్పుడైతే చాయ్ తాగుతున్నాం. 8 అయిపోయింది. ఈరోజు లేట్ లేచినాం, అనుకోలేదు ఇంత లేట్ లేస్తానని. రాత్రి మా ఉడేందుకేమో బాగా ఏడ్చిండు. నేను ఉడకబెట్టిన అనపకాయలు ఇంకా కందికాయలు బాగా తిన్నాడు కదా, సో మేబీ కడుపు ఏమైనా నొచ్చిందేమో. నైట్ అయితే 10 o'clockకి పడుకున్నాము. వాడు ఏడ్చినప్పుడు 11:40 అరౌండ్ అవుతుంది. ఏదో మేము నిద్రలోకి లేచిన ఫీలింగ్, బట్ అట్లా ఏం కాదు. సో పిచ్చుకల సౌండ్ వింటున్నారా? ఇక్కడ మొత్తం ఈ రూమ్లో మేము లాక్డౌన్ అప్పుడు మా ఆయన ఈ రూమ్ కట్టించుకున్నాడు. సో దీంట్లో లాగిన్ అయ్యేవారన్నమాట. కింద అయితే నెట్వర్క్ రాదు, సో అందుకని చెప్పేసి చూపిస్తా రూమ్లో ఏముందో. బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది, ఉప్మా తిన్నాము. చూపిస్తా ఈ రూమ్లో ఏముందో. వన్ మినిట్. రూమ్ నిండా మేఘాలు, మొత్తం పత్తి. రూమ్ నిండా పత్తి. మూవీ ఫీలింగ్లో వెళ్ళి ఇలా దుంకడం అలాంటివి చేయొద్దు, ఎందుకంటే కొంచెం దురద పెడుతుంది. వీటిలో అలా మనం ఉండలేము. సో నిన్న బయట మొత్తం పత్తి ఉండే ఇక్కడంతా. సో రాత్రి మొత్తం రూమ్లో వేసేసారన్నమాట. సో ఈ రూమే లాక్డౌన్లో మా వారు కట్టుకున్న రూము. ఇంకొంచెం పెద్ద కట్టుకుంటే బాగుండేది. సో పిల్లలు కూడా కిందనే ఉన్నారు. ఇక్కడంతా క్లీన్ చేసినప్పుడు మళ్ళీ పైకి రావచ్చని. సరౌండింగ్ మొత్తం చూపిస్తా. పొద్దున పొద్దున బ్యూటిఫుల్గా వెదర్ ఉంది కదా. సో చూడండి అక్కడ పొయ్యి మీద ఏం చేస్తున్నారు. రొట్టె చేస్తారు, బయటనే పొయ్యి పెట్టేసారు. ఇక్కడ మొత్తం ఇలా ఉంది వెదర్ అంతా. ఇది మా ఫ్రంట్ వ్యూ. మొత్తం ఫ్రంట్ వ్యూ. ఇది మొత్తం ఇందాక కాటన్ తీసిన రూమ్ అదే. సో ఈ స్టెప్స్ ఇక్కడ నుంచి స్టెప్స్ ఉన్నాయి, అటు సైడ్ నుంచి కూడా స్టెప్స్ ఉన్నాయి. కింద మా కిచెన్ దగ్గరది మనం వండుకుని ఇగో ఇట్లా అంతా వేసేసారు అన్నమాట. ఇట్లుంది. వేపాకు అప్పుడు మా ఆయన స్కూల్లో ఉన్నప్పుడు పెట్టిందంట. సో అలాగే ఉంది. సో ఇక్కడ అన్ని చెట్లు. ఇంకో సైడ్ ఇది. టూ సైడ్స్ ఉంటాయి కదా. ఫ్రంట్ సైడ్ వ్యూ అది, అటు సైడ్ ఫ్రంట్ సైడ్ ఇది. ఇటు వన్ సైడ్, ఇటు వన్ సైడ్. సో ఇలా ఇది ఫ్రంట్ వ్యూ. మొత్తం ఫ్రంట్ వ్యూ. సో ఇప్పుడు నేను కూడా ఇందుకు వెళ్ళి ఫ్రెష్ అయిపోతా. మా చెల్లె వాళ్ళు కూడా వస్తున్నారు కదా. మా చెల్లె వాళ్ళ వైఫ్ హస్బెండ్ బైక్ మీద వస్తున్నారు. మా ఊరికి రావడానికి 2.5 to 3 hours పడుతుంది. సో వాళ్ళు వచ్చాక చైన్కి వెళ్దామేమని ప్లాన్ ఉండే, బట్ యాక్చువల్లీ సాటర్డే కదా, నాన్ వెజ్ అవి ఏం చేసుకోలేము. సో పైగా వైకుంఠ ఏకాదశి అని చెప్పేసి గురునానక్ ఇంకా జర్నాకి వెళ్ళే ప్లాన్ అనేది చేంజ్ అయింది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడు జొన్న రొట్టె చేయడానికి పెంక మీద వేడి వేడి చేసేస్తుంది. పోయి పెట్టిరు, ఇందాక ఇది జల్లడ పట్టిరు. కొన్ని రొట్టెలు చేసుకొని చేన్కి పోదామని ప్లాను. సో చూడాలి ఎట్లా అవుతుందో. ఇక్కడ చేసేసుకొని అక్కడ ఏదైనా కర్రీ వండుకుందాం, లేదా ఏదైనా పచ్చడ పెట్టుకుందాం ఏమో అనుకుంటున్నాం. అనే మొత్తం అలికేస్తారనమాట. ముందు ఇదంతా అలికేటట్టే ఉండే, కానీ రీసెంట్గా చేంజ్ చేసి వండలేశారు. లేదంటే అట్లా అటు సైడ్ ఉంది కదా, ఆ టైప్ ఇక్కడ అంతా ఉండే. కానీ ఈ మధ్య పెండ దొరకట్లేదు కదా అని చెప్పేసి మొత్తం ఇక అవ్వట్లేదు మన వల్ల అలా అని తీసేసారు. అయితేనే ఇంకా స్నానం చేయలేదు. రొట్టె ప్రిపరేషన్ అవుతుంది. దబా 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 కొట్టేస్తారు ఇంకా రొట్టెలు, ఇట్లా ఫాస్ట్గా అయిపోతాయి అంతే. సో ఇది పెద్ద డోరు, ఎక్కువ యూజ్ చేయరు. బట్ ఇగో పూల చెట్లు చాలా ఉన్నాయి. దీంట్లో కూడా పత్తి వేసారు. పైన రూమ్లో చూపించిన కదా పత్తి, ఇది కూడా పత్తియే. దీంట్లో ఇది కిచెన్, చిన్న అత్తమ్మ ఉన్నది, అది మా కిచెన్. అది రూమ్ కంటిన్యూగా. దీంట్లో కూడా పత్తి ఉంటుంది. ఈ రూమ్లో కూడా పత్తి ఉంటుంది. ఇది మేము రాత్రి పడుకున్నాం కదా చూపించిన ఆ రూమ్. ఇది నార్మల్గా ఈ రూమ్. అండ్ ఇది బయట వ్యూ. టూ సైడ్ స్టెప్స్ ఉన్నాయన్నమాట మాకు. ఇది వాష్రూమ్ స్నానానికి, ఇది పైన వెళ్ళేసి ప్లేస్, ఇంకా నార్మల్ వాష్రూమ్. సో ఇది ఇందాక కిచెన్ అన్న చిన్న తమ్ముళ్ళది. మార్నింగ్ ఎంట్రీ రాగానే బయట నుంచి వచ్చినాం కదా, అది ఈ ఎంట్రీ. ఇట్లుంది. జస్ట్ ఇక్కడ వాష్రూమ్ అండ్ స్టెప్స్ రావడం వల్ల ఇలా బ్లాక్ అనిపిస్తుంది. ఓవర్ అండ్ ఆల్ ఒకటే ఇల్లు మొత్తము. ఇది ఒక బెడ్రూమ్ మామూలుగా. ఇట్లుంది. ఎక్కడ పోయినా సంచిలే ఉన్నాయి, బికాజ్ మొత్తం చైన్లు అయినాయి అన్నీ ఇంకా ఇక్కడే స్టోరింగ్ ఉంటుంది కదా. మంచి రేట్ వచ్చేంత వరకు అమ్మరు. సో ఓవర్ అండ్ ఆల్ ఇట్లుంటుంది అన్నమాట. రాత్రి తెంపుకొని వచ్చినాం కదా శనగ ఆకులు, ఇవి ఇవి మంచి అవుతుంది. కూర వేడి వేడిగా పచ్చికారం వేసుకుని చేసుకొని తినాలి, సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఎట్లా సూపర్ ఫాస్ట్ సూపర్ ట్రైన్ లాగా రొట్టె కొడుతుంది చూడండి. ఇంకా ఆస్ రొట్టి ఎస్ట్ టైం అవుతుందా టోటల్గా?
అర్ధగంటే ఏ స్వట్టే పడతాను అందులో జనరల్గా అర్ధగంటే హాత్ రొట్టె ఇట్లా పొయ్యి మీద చేసిన రొట్టెలు కమ్మగా ఉంటాయి. మా చెల్లె వచ్చే వరకు ప్లాన్ ఏంటో తెలియలేదు సాటర్డేది. యాక్చువల్లీ నేనైతే చేన్కి వెళ్ళే ప్లానే అనుకున్నాను, బట్ ఎండ్ ఆఫ్ ద డే మేము గురునానక్కి ఇంకా జర్నకి వెళ్ళడం వల్ల మొత్తం ప్లాన్ అయితే చేంజ్ అయిపోయింది. కూడా చేస్తా కానీ ఇంత ఫాస్ట్ కాదు. విలేజ్ సైడ్ చాలా ఫాస్ట్గా చేస్తారు మా సైడ్ జొన్న రొట్టెలు, బట్ నేను అంత ఫాస్ట్ చేయలేను. బట్ మినిమం ఇంట్లో అందరూ తినేలా అయితే చేసేసుకుంటాము ఒక టైం లిమిట్లో. మరీ అంత స్లో ఏం కాదు. మా ఊర్లో ఏదైనా ఫంక్షన్ అవుతుంది కదా, లైక్ నాన్ వెజ్ మేకగా వస్తారు కదా, అప్పుడు కూడా జొన్న రొట్టెలే చేపిస్తారు. నేను ఒక బ్లాగ్ చేసిన, ఆ బ్లాగ్లో చూడండి ఎన్ని జొన్న రొట్టెలు చేసారు. ఇద్దరు లేడీస్ కలిసి ఒక 600 రొట్టెలు అయితే కొట్టారు. చిన్న ఊరు కదా, సో యూజువలీ ఊర్లో ఏదైనా ప్రోగ్రామ్ అయితే ఆల్మోస్ట్ ఊర్లో అందరికీ పిలుస్తారు అన్నమాట. సో ఊరందరికీ జొన్న రొట్టెలే, రిలేటివ్స్ ఎవరికి వచ్చినా జొన్న రొట్టెలే, అది కూడా అన్లిమిటెడ్ ఉంటుంది అన్నమాట. రైస్ కూడా చేస్తారు, బట్ వాళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేసేది రొట్టెలు అన్నమాట. సో అందుకని చెప్పేసి రొట్టెలు అయితే చేపిస్తారు. ఈ బీదర్ సైడ్ మాక్సిమం అందరికీ రొట్టె అంటే చాలా ప్రాణము. ఈవెన్ మా అమ్మమ్మ వాళ్ళు తెలంగాణ అయినా వాళ్ళకు కూడా జొన్న రొట్టెలు అంతే ఇష్టం. మా మామయ్య ఎంత గట్టిగా ఉంటారు, 80+ ఉంటారు, బట్ పళ్ళలో అంటే ఇబ్బంది ఉంటుంది కదా, ముసలోళ్ళు అయినాక ఇంకా రొట్టెలు తినడం అంత ఈజీ ఉండదు. బట్ అయినా కూడా ఈజీగా 1.5 to 2 రొట్టెలు అయితే తింటారు, అంత ఇష్టం అనమాట. డైలీ రొట్టెలు ఏందే నడవదు అస్సలు. సో కంపల్సరీ డైలీ అయితే జొన్న రొట్టెలు చేస్తారు. ఎంత ఫ్లఫీగా వస్తుంది కదా. మా పేరెంట్స్ తెలంగాణనే, మా దగ్గర కూడా జొన్న రొట్టెలు బాగానే చేస్తారు, తింటారు, కానీ ఇలా ఫంక్షన్స్లో అయితే కుదరదు. బట్ ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ ఊర్లోనే నేను ఫస్ట్ టైం చూశాను ఇలా ఏదైనా మేక కోసినప్పుడు ఇన్నిగానం జొన్న రొట్టెలు సర్వ్ చేయడం, ఇదే ఫస్ట్ టైం అనమాట. ఊర్లో అయితే మా వాడికి ఫుల్ ఫ్రీడమ్ దొరికింది. పుట్టలో ఆల్మోస్ట్ జొన్న రొట్టెలు రెడీ అయిపోయినాయి. మా చెల్లె వాళ్ళు జైనాబాద్ దగ్గర ఉన్నారు, ఒక 1/2 hour మా ఊరికి రీచ్ అవుతారు. ఇప్పుడే మా బావ చేను నుండి ఫ్రెష్గా పాలకూర తీసుకొని వచ్చారనమాట. మా చేన్లో లేవు, వేరే వాళ్ళ చేన్లకే వెళ్ళి తీసుకొని వచ్చారు. దీనికి ఎక్కువ క్లీన్ చేసేది కూడా అవసరం లేదు, చాలా క్లీన్గా ఫ్రెష్గా ఉన్నాయి కదా. తొందర తొందరగా నేను కూడా పప్పు వండేసి ఫ్రెష్ అయిపోయి మా చెల్లె వాళ్ళు రాగానే రెడీ అవుదాం అనుకున్నాను, అసలు అవ్వలేదు. వాళ్ళు వచ్చాకే రెడీ అయ్యాను. ఇంకా రోజు తొలి ఏకాదశి అని చెప్పేసి గురునానక్ ఇంకా జర్నక్ అయితే వెళ్తున్నాము. చెల్లె వాళ్ళు వచ్చిర్రు, ఇంకా వస్తురు, మాకు ఫాలో అవుతారు. మేము రెడీ అయ్యి ఇప్పుడు గురునానక్కి ఇంకా జర్నక్ అయితే వెళ్తున్నాము. గురునానక్ వచ్చేసినాము, ఇక్కడ కంపల్సరీ అందరు పళ్ళు అయితే వేసుకోవాలి. గురునానక్లో కంపల్సరీ ఆడవాళ్ళు ఇలా తలపైన ఏదైనా కొంగు లేదా చున్నీ కట్టుకోవాలి. ఇంకా మగవాళ్ళు కర్చీఫ్ లేదా ఏదైనా పగడి అయినా పర్వాలేదు, క్యాప్ అయినా పర్వాలేదు, అని కంపల్సరీ తలపైన అందరికీ ఏదో ఒకటి ఉండాలి ఎంటర్ అయ్యేలోపు. మా పెళ్ళి అయ్యాక స్టార్టింగ్లో ఒకసారి వచ్చాను నేను మా వారు, దాని తర్వాత ఇప్పుడే మా ఇద్దరు పిల్లల్ని తీసుకొని వచ్చాను ఇక్కడికి. సో అందరు ఫస్ట్ అయితే క్యాప్ పెట్టేసుకుంటున్నారు, క్యాప్ పెట్టేసుకొని ఇంకా ఓడే లోపలికి. మంచి ఉంది కదా వ్యూ. అరే అరే లోపలికి విడిపోతున్నాం మనం గురునానక్. చెప్పులు ఇక్కడ వదిలేసి హ్యాండ్ ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. కొన్ని రినోవేట్ కూడా చేస్తున్నారు అక్కడ చూపిస్తు. ఇది ఎంట్రన్స్. సో ఇలా చక్కగా ఇక్కడ లెగ్ వాష్ చేసుకొని ఇలా వెళ్ళాలి. వాటర్ Thank you.
ప్రశాంతంగా కూర్చొని ఇలా బయట నుండి వెళ్తున్నాము. ఇక్కడ అంతా ప్రసాదం ఇస్తున్నారు. నెయ్యిలో వేయించిన షీరా ఉంది, చాలా సూపర్గా ఉంది టేస్ట్ అయితే. ఇలా రెండు చేతులతో తీసుకోవాలి మనము. ఇంకా బయటికి రాగానే ఇక్కడ ఇంకా భజన సౌండ్ వినిపిస్తూనే ఉంది మనకు. ఇదంతా బయట సైడ్ అన్నమాట. సో ఇక్కడ ఒక హాల్ వ్యూ ఉంది. సో ఇక్కడ వచ్చేసి మొక్కేస్తున్నారు అందరూ. ఇక్కడ చాలా స్కూల్ పిల్లలు కూడా వచ్చారనమాట, ఇయర్ ఎండ్ కదా అని చెప్పేసి చాలా స్కూల్ పిల్లలకి టూర్ తీసుకొని వచ్చినట్టున్నారు బాగానే. ఇక్కడ ఇది ఫుడ్ ఏరియా అనమాట. ఇక్కడ ప్రసాదం ప్లేట్ ఫుల్గా చాలా బాగా పెడతారు వెరైటీస్. మా వారు ఇంటర్ చదివేటప్పుడు బీదర్లోనే ఉండే కదా, సో అప్పుడు ఎవ్రీ డే వచ్చి ఇక్కడ తినేవారంట. ఇక్కడ ఏం రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ లేవు డైలీ తినడానికి, ఎవరైనా వచ్చి డైలీ కూడా తినొచ్చు. డైలీ ఫుడ్ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ ఒక ఫ్రీ కిచెన్ కమ్యూనిటీ ఉంది. సో గురుక లంగార్ అంటారు వాళ్ళు. పగలు రాత్రి ఫుడ్ అనేది పెడతారనమాట. 24/7 ఇక్కడ ఫుడ్ అనేది అవైలబుల్ ఉంది. ఒక పక్కన ప్లేట్ వాష్ చేస్తూ ఉంటారు, అందులోకి వెళ్ళి మనం ప్లేట్స్ తీసేసుకొని వెళ్ళి లైన్లో కూర్చోవాలి. వాళ్ళే వచ్చి సెల్ఫ్గా సర్వీస్ చేస్తారనమాట. అండ్ రెండు చేతులు పట్టాలి, లేదన్నా రోటీ ఏదైనా ఇచ్చేటప్పుడు ఇలా రెండు చేతులు, అదే పద్ధతి ఇక్కడ అనమాట. మళ్ళీ అనిపించింది ఎందుకు వేసుకోవడం ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి తీసుకున్న ప్లేట్స్ అన్ని లోపల పెట్టేసి వచ్చేసామన్నమాట బయటికి. జస్ట్ షీరా ఆల్రెడీ ప్రసాదంలో తిన్నాం కదా, ఎందుకులే అనిపించింది. అండ్ ఎక్కువ డీప్ వ్లాగ్ అయితే చేయలేదు, ఎందుకంటే రిస్ట్రిక్టెడ్ అని పెట్టారు. మళ్ళీ తీసి మళ్ళీ ఇబ్బంది ఎందుకు అని చెప్పేసి భయమేసింది. ఇంకా విషయం, ఇక్కడ మీరు వీడియో తీసేటప్పుడు ఒకవేళ ఆయన చూసినా మేబీ ఎక్సెప్షన్ ఉంటుందేమో, తిట్టడేమో, కానీ మీరు బై మిస్టేక్ పళ్ళు కానీ నెత్తి మీద టోపీ క్యాప్ ఏం లేదనుకోండి, నిజంగా వేసుకుంటాడు బాగా. సో అక్కడ ఒక ఇన్సిడెంట్ అయ్యింది, చూసామని అనుభవించాము కూడా. మా పెళ్ళైనప్పుడు నేను వచ్చినా కానీ అప్పుడు అంత నోటీస్ చేయలేదు ఆ వాటర్ ఏరియా. ఇక్కడ ఎవరైనా వచ్చినా ఇలా స్నానం అంటే, ఇప్పుడు మనము యూజువల్లీ యాత్ర ప్లేస్కి వెళ్ళినప్పుడు ఇలా నీళ్ళలో మునుగుతాం కదా, అదే టైప్ అనుకోండి. కొందరు మగవాళ్ళు అయితే స్నానం కూడా చేస్తున్నారు, కొందరు అయితే జస్ట్ వాటర్ని టచ్ చేసి కళ్ళకు అద్దుకొని వెళ్ళిపోయారు అంతే. నిజంగా ఇక్కడ నుంచి వాటరే అనుకున్నా. నువ్వు వెళ్ళారు ఆగ్రి, మా ఓడి ప్రాణం అంతా నీళ్ళలోనే, ఎప్పుడెప్పుడు నీళ్ళలో వెళ్ళి ఆడదామా అనేది ఉండేవాడు ప్లాన్ అంతా. అయినా కూడా పైంట్ మొత్తం పచ్చి చేసుకునేవాడు అయితే ఘోరంగా. ఈ ఏరియా వచ్చేసి అమృత్ కుండ్ అంటారు. సో ఇక్కడ ఒక ప్లేస్ ఉంటుంది, మా బాబు సైజ్ అంతానే, మరి ఎక్కువ డీప్ కాదు. దాంట్లోకి వెళ్ళి ఎన్ని వాటర్ తీసుకుంటా ఉన్నా వాటర్ ఎప్పుడు తగ్గదనమాట, అంతే ఉంటుంది. ఆ వాటర్ మన పైన చల్లుకుంటే మన శరీరం ఇంకా మన ఆత్మ అనేది పవిత్రంగా అవుతుందని అక్కడ వాళ్ళు నమ్ముతారు. చాలా మంది అమృత్ కుండ్ నుండి వాటర్ అయితే ఫిల్ చేసుకొని వెళ్ళారు, చిన్న చిన్న క్యాన్స్ బాటిల్స్ తెచ్చుకున్నారు. బీదర్ నుండి, బీదర్ చుట్టుముట్టు ఉన్న గ్రామాల నుండి స్కూల్ పిల్లలు వచ్చారు ట్రిప్స్ కానీ. దర్శనం అయిపోయింది, ఎక్కువ ఫొటోస్ బ్లాగ్స్ చేయలేము ఎందుకంటే ప్రొహిబిటెడ్ ఏరియాస్ ఉన్నాయి. అక్కడక్కడ పిక్స్ తీసుకున్నాము, అయినంత వరకు అక్కడక్కడ షూట్ చేసుకున్నాను. లగేజ్ ఏమైనా ఉంటే ఆ లగేజ్ రూమ్లో అక్కడ లగేజ్ పెట్టేసుకోవాలి. ఇవన్నీ లాడ్జ్ రూమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. చాలా దూరం దూరం నుండి చాలా జనాలు వస్తారు, సో అందుకేమో. సో బయటికి రాగానే చిన్నగా షాపింగ్ ఏరియా ఉంది, ఏమైనా కావాలంటే కొనుక్కోవచ్చు. అండ్ ఇక్కడే ఒక గురునానక్ హాస్పిటల్ కూడా ఉంది. ఇప్పుడు ఇక్కడ నుండి మేము నరసింహస్వామి జర్నా ఉంది కదా అక్కడికి వెళ్తున్నాం అన్నమాట. మొత్తం వీడియో ఒకే దాంట్లో వేస్తే బాగా ల్యాగ్ అవుతుందని చెప్పేసి పార్ట్ 2 చేస్తున్నాను. అండ్ నా నెక్స్ట్ వీడియో అప్డేట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసి మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.